సో ఫ్రెండ్స్, మనం ఇంతవరకు టైల్స్ అంటే ఏంటి, అదేవిధంగా వెట్టిఫై టైల్స్కి సిరామిక్కి టైల్స్కి మధ్య ఉన్న తేడా అంటే తెలుసుకుందాం కదా. ఇప్పుడు మనము వెట్టిఫై టైల్ ఎక్కడ వాడాలి, సిరామిక్ టైల్స్ ఎక్కడ వాడాలని చెప్పి తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే కొన్ని లక్షల కోసం ఇల్లు కడుతుంది కాబట్టి, ఎందుకంటే మరీ మరీ చెప్తూ ఉంటాను అనమాట, లక్షల కోసం ఇల్లు కడుతూ ఉంటారు కాబట్టి ఈ విషయం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో మనం ఫస్ట్ వెట్టిఫై టైల్స్కి వచ్చినామంటే, వెట్టిఫై టైల్స్ మనం తెలుసు కాబట్టి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి, దీన్ని మీరు సాధారణంగా అయితే వెట్టిఫై టైల్ అంటే ఎక్కడ బాగా ట్రాఫిక్ ఉంటుందో అక్కడ వేస్తారండి. ట్రాఫిక్ మీన్స్ అంటే ఎక్కడ మనుషులు ఎక్కువ తిరుగుతూ ఉంటారో, ఎక్కడ రద్దీగా ఉంటుందో అలాంటి ప్లేస్లో అయితే దీన్ని వెట్టిఫై టైల్స్ వాడతారు, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, పెద్ద పెద్ద హాస్పిటల్స్ కానీ, మాల్స్ కానీ, షోరూమ్స్ కానీ వేస్తూ ఉంటారనమాట ఇది. సో ఇది అంటే ట్రాఫిక్ ఎక్కువ, మనుషులు ఎక్కువ తిరిగే చోట అనమాట, కళ్యాణ మండపాలు కానీ. సో ఇక్కడ అంది వేస్తూ ఉంటారు. సో అదే మనం ఇంటి విషయానికి వచ్చినామంటే, ఒకవేళ ఎక్కువగా మనుషులు తిరిగే చోట అంటే దాదాపు మనం ఎక్కువ అంటే లివింగ్ రూమ్ దగ్గర కానీ, లేకుంటే కార్ పార్కింగ్ కానీ, అక్కడెక్కడ మనుషులు కూర్చొని ఎక్కువగా రావడం తిరుగుతుంది కాబట్టి, అలాంటి చోట్ల అయితే మీరు వెట్టిఫై టైల్స్ కంపల్సరీ వేసుకోండి. సో ఇప్పుడు మామూలుగా తీసుకున్నామంటే వెట్టిఫై టైల్స్ అనేది మీరు ఇంటి లోపల ఎక్కడైనా వేసుకోవచ్చు అండి. కాకపోతే స్పెషల్గా రికమెండ్ చేస్తామంటే, మీరు ఎక్కడైతే దీనికి నీటిని పీల్చుకునే క్రమం చాలా తక్కువ కాబట్టి, అంటే అస్సలు లేదని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి బాత్రూమ్స్ ఫ్లోర్లో కానీ, యూటిలిటీ ఏరియాలో, ఎక్కడైతే యూటిలిటీ ఏరియాస్ ఉంటాయి కదా మీరు వాషింగ్ అంతా చేస్తున్నారో, ఆ ఏరియాలో అయితే దీన్ని తప్పకుండా మీరు ఫ్లోర్స్ వేసుకోండి. ఇంకోటి ఏమంటే, ఇది దీనికి ఎండని తట్టుకునే కెపాసిటీ బాగా ఎక్కువ కాబట్టి, సో అంటే వేడిని తట్టుకునే కెపాసిటీ బాగా ఎక్కువ కాబట్టి, మీరు ఇంటికి ఎలివేషన్లో కానీ, అదేవిధంగా బాల్కనీ కానీ, ఎక్కడైతే సూర్యుడు డైరెక్ట్గా వస్తూ ఉంటారో, ఎండ ఎక్కువ డైరెక్ట్గా పడుతుందో, ఆ ఏరియాలను కూడా మీరు ఈ వెట్టిఫై టైల్స్ని మీరు వేసుకోవచ్చు అండి. సో ఇంకేమంటే, ఇది చాలామంది ఏమంటే, అన్న మాకు బడ్జెట్ లేదు, వెట్టిఫై టైల్స్ తెలిసిన కొద్దిగా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కాబట్టి, ఎలా అంటే ఈ రెండు కాంబినేషన్ కూడా మేము వేసుకోవచ్చు. అంటే వెట్టిఫై టైల్స్, సిరామిక్ టైల్స్ కాంబినేషన్ కూడా మేము ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దాదాపు అయినా చాలామంది ఫ్లోర్స్ అంతా కూడా వెట్టిఫై టైల్స్ వేసుకుంటారు, వాల్స్ కన్నిటి కూడా సిరామిక్ వేసుకుంటూ ఉంటారు. లేదు మా దగ్గర బడ్జెట్ బాగుందంటే మాత్రము, నా రికమెండేషన్ మీరు ఇంటి మొత్తాన్ని కూడా వెట్టిఫై టైల్స్ వేసుకోండి. అందులో డిఫరెంట్ డిఫరెంట్ రకాలు ఉంటాయి కాబట్టి, అంటే గ్లేజ్డ్ ఉంటుంది, అంటే గ్లోజ్ ఉంటుంది, నాన్ గ్లోజ్ ఉంది, మ్యాట్ ఉంది, కాబట్టి మీరు డిఫరెంట్ ఏరియాస్ మీరు డిఫరెంట్ వేసుకోవచ్చు అనమాట. లేదు బడ్జెట్ తక్కువగా ఉందంటే, మీరేమంటే ఎక్కడెక్కడ అయితే సూర్యుడు డైరెక్ట్గా వస్తాడో, వాటర్ ఎక్కువగా నీటిని ఎక్కువ వాడతారో, అక్కడ అన్నీ కూడా మీరు వెట్టిఫై టైల్స్ వేసుకోండి. అదేవిధంగా ఎక్కువగా ఫ్లోర్స్ కన్నీ కూడా వెట్టిఫై వేసుకోండి. వాల్స్లో అయితే మీరు సిరామిక్ వేసుకోండి. బట్ సిరామిక్ ఏమంటే, ఎక్కడైతే నీళ్ళు ఎక్కువ వాడతారో అక్కడైతే వేసుకోకుండా, ఎక్కడైతే నీటిని వాడే ప్లేస్ తక్కువ ఉంటుందో ఆ గోడలన్నిటి కూడా మీరు సిరామిక్ టైల్స్ వేసుకోవచ్చు అండి. సో ఈ రెండు కాంబినేషన్ కూడా మీరు వేసి మీ బడ్జెట్ని కంట్రోల్ పెట్టుకోవచ్చు. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏమంటే, నేనైతే వెట్టిఫై టైల్ అయితే ప్రిఫర్ చేస్తానండి. సో ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుంది, లైఫ్ వస్తుంది, సో అన్నిటి మన్నికంగా ఉంటుంది కాబట్టి. అలా అని సిరామిక్ తక్కువ చేసి చెప్పట్లేదు నేను. సో మీ ఇప్పుడు మీకు చెప్పిన దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి మీకు ఏదైతే బెస్ట్గా ఉంటుందని చెప్పేసి.